शलोम पुट्टिन रोजु विवाहमु अयिन रोजु ओकरु चनिपोयिन रोजु एंगेज्मेंट अयिन रोजु उद्योगंलो जॉइन अयिन रोजु रिटायर्मेंट अयिन रोजु इंट्लो दिगिन रोजु मोट्टमोदटिसारी कलिसिन रोजु मेच्यूर अयिन रोजु स्थलमु कोन्न रोजु स्थलमु अम्मिन रोजु गृहमु रिजिस्ट्रेशन अयिन रोजु आषाढ मासमु अमावास्य रोजु शुक्रवारमु మంగళవారము భస్మ బుధవారము ఈస్టర్ దినము గుడ్ ఫ్రైడే క్రిస్మస్ న్యూ ఇయర్ కుటుంబీకుల పుట్టినరోజులు రక్త సంబంధీకుల వివాహ దినము అయిన రోజులు సంఘస్థుల యొక్క ముఖ్యమైన రోజులు ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే గాంధీ జయంతి ఫాదర్స్ డే మదర్స్ డే ఉమెన్స్ డే చిల్డ్రన్స్ డే ఎయిడ్స్ డే ఇలాగా క్రైస్తవులకి అందరికీ కూడా అనేకమైన రోజులు తెలుసు గాని అన్నింటికన్నా ముఖ్యమైన ఒక రోజున మాత్రము క్రైస్తవులుగా మనము అనేక సంవత్సరాలుగా మరి విస్మరిస్తున్నాము. క్రైస్తత్వంలో అతి ముఖ్యమైన రోజు ఒకటి మనకి తెలియదు. క్రైస్తత్వంలో అతి ముఖ్యమైన రోజు మనము పాటించము. క్రైస్తత్వంలో అతి ముఖ్యమైన రోజు ఒకటి పట్టించుకోము. క్రైస్తత్వంలో అతి ముఖ్యమైన రోజు దానికి తగినంత ప్రాధాన్యత మనము ఇవ్వము. అనేకమైన దినాలు సంవత్సరం పొడుగునా మరి పాటిస్తాము, ఆచరిస్తాము. ఆ పర్టిక్యులర్ దినాలలో మనము ఆనందిస్తాము, సంతోషిస్తాము, జరుపుకుంటాము. ఆ ఒక్కరోజుని ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం? ఎందుకే ఏది ఆ రోజు, ఏది ఆ దినము అని మనము గమనించినట్లయితే అదే అసెన్షన్ డే, తెలుగులో ఆరోహణ దినము. మరి ప్రతి సంవత్సరము ఈ డేట్ కొంచెం అటు ఇటుగా అవుతుంది. మరి ఈ సంవత్సరము 2023 సంవత్సరంలో మే 18వ తారీఖున ఆరోహణ దినముగా మరి ప్రపంచ దేశాలలో అనేక మంది ఆచరిస్తారు, పాటిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానము అయిన తరువాత మరి 40 రోజులు భూమి మీద ఉండి మరి తనను తాను శిష్యులకు ప్రత్యక్షపరుచుకొని అనేకమైన సూచనలు కనపరిచి అనేకమైన రుజువులు మరి చూపించి అనేకమైన సందర్భాలలో ఆ శిష్యులకు బోధించి 39 నుండి 40 రోజుల తరువాత మరి పరలోకానికి ఆరోహణం అయ్యాడని అపొస్తలుల కార్యములు 1:11 వచనంలో మనము అనేక సార్లు చదువుకున్నామండి. మరి బైబిల్ గ్రంథము ఈ యొక్క ఆరోహణ దినమును గురించి ఏమి సెలవిస్తున్నది? దయచేసి అందరూ కూడా పెన్స్ తీసుకోనండి, బుక్స్ తీసుకోనండి, మీ మీ బైబిల్స్లో అండర్లైన్ చేసుకోనండి. ఇంతకుముందు మీరు అండర్లైన్ చేసుకోకపోతే యోహాను సువార్త 13:1 తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు ఎరిగి. అలాగే యోహాను సువార్త 16:28 కూడా నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. అలాగే యోహాను సువార్త 14:2 బి భాగంలో కూడా మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే యోహాను సువార్త 20:17 కూడా యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. అలాగే మార్కు సువార్త 16:19 కూడా ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆనుకొనెను. అలాగే లూకా సువార్త 24:51 కూడా వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. అలాగే అపొస్తలుల కార్యములు 1:11 కూడా గలిలయా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.
ఇంకా అనేకమైన సందర్భాల్లో పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఆ యొక్క మరి పత్రికలలో యేసుక్రీస్తు ప్రభువారి ఆరోహణము గురించి తిరిగి రెండవసారి రావడము గురించి అనేక సందర్భాలలో మరి ప్రస్తావించడము జరిగిందండి. మరి క్రైస్తవులు మరి అన్ని దినాలను ప్రత్యేకంగా చూడరు గాని క్రైస్తవులకు అన్నీ కూడా సమానమే. ఒక పరిశుద్ధ దినమని ఒక అపరిశుద్ధ దినమని ఎక్కడా లేదండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఒకవేళ క్రైస్తవులు ఒక దినము మంచిదని లేదా ఒక దినము చెడ్డదని ఒక దినానికి ప్రత్యేకమైన మరి ఆ యొక్క ఇంపార్టెన్స్ ఉన్నదని ఇంకొక దినానికి ఏ విధమైన ఇంపార్టెన్స్ విలువలు లేవని అంటే మరి దానిని పౌలు భక్తుడు ఖండిస్తూ ఈ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. పౌలు భక్తుడు దీన్ని ఖండం చేస్తున్నాడు, దీన్ని ఖండిస్తున్నాడు. ఒకవేళ మీరు ఆచరిస్తే ఎలాగ మరి చూడవచ్చు అంటే అదే ఆ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు అయిన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. ఇవన్నీ కూడా ఖండెం చేస్తూ ఇవన్నీ కూడా వ్యర్థము అని అంటున్నాడండి. ప్రియారా, క్రైస్తవుల యొక్క భక్తి ఎక్కడ తెలిసిపోతుందంటే వివాహాల్లో వారి యొక్క భక్తి బయటపడిపోతుందండి. ఆషాఢమాసం వస్తే కొడుకు కోడలు ఎక్కడెక్కడ ఉన్నారో చూస్తే క్రైస్తవుల యొక్క భక్తి బయటపడిపోతుందండి. మరి ఇప్పుడే మనము వారముల గురించి అవి ఖండించడము గురించి క్రైస్తవులకు ప్రత్యేకంగా దినములు లేవని మరి నేర్చుకుంటున్నాం. మరి ఎందుకు మరలా ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో ఆరోహణ దినము గురించి అసెన్షన్ డే గురించి మరి మనము ఎందుకు నేర్చుకోవాలి? నా ఉద్దేశము ఏదో ఆచరించాలని అది పాటించాలని ఎంతమాత్రము కాదు, కానీ క్రైస్తవులుగా మరి మినిమం నాలెడ్జ్ ఉండాలని మరి హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే క్రైస్తవులుగా ఈ రోజుల్లో ఒకవేళ మనము ఈ యొక్క ఆరోహణ దినము గురించి మన తరము వారికి రాబోయే తరము వారికి ఒకవేళ మనము చెప్పకుండానట్లయితే మొత్తానికి ఈ ఆరోహణ దినము కనుమరుగైపోతుంది, కొన్ని సంవత్సరాలకి మొత్తానికి మర్చిపోతారు. అసలు ఈ యొక్క ఆరోహణ దినము యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి చాలా షార్ట్గా చెప్తాను, దయచేసి బాగా వినండి. మరి చిన్న పిల్లలకి మరి డాడీ మమ్మీ ఏం చేస్తారంటే నువ్వు ఈ అన్నం అంతా తినేస్తే నీకు చాక్లెట్టో ఐస్ క్రీమో కొంటాను అని చెప్తారు. సో పిల్లలు వారి యొక్క నిరీక్షణ ఎలాగుంటుందంటే ఆ ఐస్ క్రీమ్ మీద చాక్లెట్ మీద ఉండి ఈ అన్నాన్ని లేదా ఈ యొక్క ఆ యొక్క ఆహారాన్ని తినేస్తారండి. మరి చిన్న పిల్లలు ఒక హోప్ కలిగి ఉంటారు. అలాగే ఒకవేళ ఈ యొక్క హోంవర్క్ కానీ నువ్వు కంప్లీట్ చేసేసావంటే మరి పిల్లల్ని ఏమంటారంటే తల్లిదండ్రులు నిన్ను పలానా పార్కుకు తీసుకొని వెళ్తాను లేదా పలానా షాపుకు తీసుకొని వెళ్తానంటారు. దాని మీద ఉన్న ప్రేమతో ప్రస్తుతం చేయాల్సిన వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తారండి. లేదా ఇంకా ఈ వర్కర్స్ లేదా మన దగ్గరున్న ఈ లేబరర్స్ లేదా డైలీ వర్కర్స్ లేదా ఎంప్లాయీస్ వీరికందరికీ ఒకవేళ సంవత్సరం అయిందనుకోండి, ఆ సంవత్సరం ఇంకా గడవక ముందే సంవత్సరం అయిపోతుంది కదా, కొన్ని రోజుల్లో నాకు ఇంక్రిమెంట్ వస్తుంది, నాకు ప్రమోషన్ వస్తుంది, నాకు కొన్ని బెనిఫిట్స్ వస్తాయని మనం అందరం కూడా ఎదురు చూస్తాం. అది ఒక నిరీక్షణ, ఒక హోప్. అలాగే ఈ ఉద్యోగుల జాతర కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఈ గవర్నమెంట్స్ ఆ యొక్క ఉద్యోగ జాతరలో ఆ యొక్క ఉద్యోగాలు ఇస్తామని నోటిఫికేషన్ తీస్తారు. ప్రతి ఒక్క మరి ఆ యొక్క యాస్పిరెంట్స్ అందరూ కూడా ఆ అప్లికెంట్స్ అందరూ కూడా మరి ఎంతో విశ్వాసముతో ఎంతో ఆ యొక్క నిరీక్షణతో ఆ యొక్క అప్లికేషన్స్ మరి ఆ పోస్ట్కి అప్లై చేస్తారండి. అలాగే ఒకవేళ స్టూడెంట్స్ ఎప్పుడైనా ఒకవేళ ఆ ఆఖరికి వచ్చేసి ఇంకా చదువులు ముగించబడతాయో వెంటనే వారు జాబ్ గురించి ఎదురు చూస్తారు, వెంటనే మంచి ప్యాకేజ్తో ఎదురు చూస్తారు. ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఆడపిల్లకి వివాహమైంది, వివాహమైన తర్వాత ఇరుపక్షాల తల్లిదండ్రులు మరి వెంటనే మరి కుమారుడో కుమార్తో పుడతాది అంటే మనవడో మనవరాలో పుడతాదని ఎదురు చూస్తూ ఉంటుంటారండి. ఎందుకు ఈ విషయాల్ని మనము ధ్యానము చేయాలంటే ఇవన్నీ కూడా నిరీక్షణ, ఈ నిరీక్షణే మనలను ముందుకు నడిపిస్తున్నది. చిన్నపిల్లలకి ఒకవేళ
తల్లిదండ్రులు ఈ యొక్క ఆహారాన్ని లేదా ఈ అన్నాన్ని నువ్వు కంప్లీట్ చేస్తే నీకు ఏది ఇవ్వను ఒక ఐస్ క్రీమ్ కానీ ఒక ఆ యొక్క మరి బిస్కెట్ కానీ ఒక చాక్లెట్ కానీ ఇవ్వను అంటే ఒక్కొక్కసారి అనేకమైన సందర్భాల్లో ఈ ఆహారాన్ని ముగించరు మరి ఎందుకు ముగిస్తారు చిన్నపిల్లలు అంటే రాబోయే కాలంలో అంటే కొన్ని నెలల్లో రాబోయే కాలంలో అంటే ఆ యొక్క మరి వర్క్ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే ఆహారం తినేసిన వెంటనే నాకు చాక్లెట్ వస్తది బిస్కెట్ వస్తది ఐస్ క్రీమ్ వస్తది అది వస్తది ఇది వస్తదని ఆ నిరీక్షణతో ప్రస్తుతం ఉన్నదాన్ని దాటేసి మరి ముందుకు వెళ్తారు ఎందుకు మనం ఇంకా ఈరోజు బ్రతుకున్నామో తెలుసా ఎందుకు మనం ఇంకా సూసైడ్ చేసుకోలేదో తెలుసా ఎంత నష్టపోయినా గాయపడినా బాధపడినా మనం ఇంకా బ్రతుకున్నామో తెలుసా అది కేవలము దేవుని వాక్యములో ఉన్న నిరీక్షణ మనము ఓడిపోయినా మనము నష్టపోయినా ఒకవేళ మనకి గాయమైనా మనకి అవమానమైనా మనము లేమి అనుభవిస్తున్నా మనము విసర్జించబడినా మనము తృణీకరించబడినా మనము వెలివేయబడినా తగిన ప్రాధాన్యత మనకి లేకపోయినా ఎందుకు మనం ఇంకా ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే అదే నిరీక్షణ ఈ నిరీక్షణే మనల్ని ముందుకు నడిపించి నేను మరలా గెలుస్తాను ఆ ఒక్క పాయింట్ మీద మనం ఇంకా ముందుకు వెళ్తున్నామండి నేను మరలా హెచ్చింపబడతాను నా జీవితం మరలా చక్కబడతది మరలా నాకు పోయినది తిరిగి వస్తుంది నేను మరలా జీవిస్తాను నేను మరలా దీవించబడతాను నేను మరలా ఆశీర్వదించబడతాను నా కడుపు మరలా నిండుతాది కనబడకపోయినా ఏదో ఒక గుడ్డి విశ్వాసముతో మనము ముందుకు వెళ్తాం రేపు లేదా ఎల్లుండు లేదా నెక్స్ట్ మంత్ లేదా నెక్స్ట్ ఇయర్ నాకు ఈ ఆశీర్వాదం వస్తుందని మనము ముందుకు వెళ్తూనే ఉంటాము అదే నిరీక్షణ అండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అదే నిరీక్షణ దేవుని వాక్యము చెప్తున్నదండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనంలో కూడా నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును నీ ఆశ భంగము కానేరదు అదే నిరీక్షణ అంటే ఈ నిరీక్షణ మనలను జీవింపచేస్తుంది అవునండి ఇది ఆరోహణ దినము గురించి బైబిల్ స్టడీ కదా ఏదో పాస్టర్ గారు మరి డైవర్ట్ అయ్యారు అని దయచేసి అనుకోవద్దు ఈ అసెన్షన్ డే దినమున ఆరోహణ దినమున ఆరోహణములో పరలోకానికి ఎలాగైతే దేవుడు మరి పైకి పరలోకానికి వెళ్ళాడో దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడో పరలోకానికి ఎక్కిన దేవుడు మరలా తిరిగి వస్తాడు ఇది భవిష్యత్తులో జరిగేదండి ఇప్పటిదాకా క్రైస్తవులుగా మనము చూసింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మరణాన్ని గెలిచి పునరుద్ధరణ చెంది 40 రోజులు తన శిష్యులకు లేదా 500 మందికి తనను తాను ప్రత్యక్షపరుచుకొని ఆ యొక్క మరి ఒలీవల కొండ మీద నుండి ఆరోహణమయ్యాడు ఇప్పటిదాకా మనకి తెలిసింది అది మరి ఇప్పుడు మనకి తెలియంది బైబిల్ గ్రంథంలో ఉన్నది మన విశ్వాసముతో ఎదురు చూస్తున్నది ఏంటంటే మరి ఆరోహణమైన యేసుక్రీస్తు ప్రభువే తిరిగి మరలా వస్తాడండి ఒకే ఒక్క పాయింట్ ఈ ఆరోహణ దినమును గురించి మనము నేర్చుకుంటూ మన ఆత్మీయ జీవితాలకు ఏమి నేర్చుకోవాలి అనే విషయాన్ని చెప్పి నేను ముగిస్తానండి సెకండ్ కమింగ్ ఎప్పుడంటే భవిష్యత్తులో బైబిల్ గ్రంథంలో ఒక స్టిప్యులేటెడ్ టైం కానీ డేట్ కానీ ఇయర్ కానీ మెన్షన్ చేయబడలేదు మరి ఈ ఆరోహణ దినమును గురించి ఒక ఆత్మీయ సత్యాన్ని మరి మనము నేర్చుకోవాలండి ప్రియులారా మనం అందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విర్జిన్ బర్త్ కన్య అయిన మరియ నుండి పుట్టాడు అని మరి మనము నమ్మాం యేసుక్రీస్తు నామమున బాప్తిజం తీసుకోవాలని మనము నమ్మాం ఆయన శ్రమలను నమ్మాం ఆయన మరణాన్ని నమ్మాము ఆయన యొక్క పునరుద్ధారాన్ని నమ్మాము ఆయన పరిశుద్ధాత్మని నమ్మాము ఫుల్ స్టాప్ నో ఇప్పటిదాకా నమ్మిన మనము ఇంకా మనము ఏమి నమ్మాలంటే చూడకపోయినప్పటికీ ఎలాగైతే ఈ పాస్ట్ ఈవెంట్స్ అన్నీ కూడా నమ్మామో భవిష్యత్తులో ఆయన 2వ రాకడను గురించి కూడా మరి మనము నమ్మాలి అందుకే అనేకసార్లు మనము ధ్యానము చేస్తాము యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే పిల్లలు పుడతారు ఉద్యోగం వస్తుంది వ్యాపారం బాగుంటుంది నీకు సంతోషం వస్తుంది నీకు సమాధానం వస్తుంది నిజమే అయినప్పటికీ
ఫస్ట్ ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుంటే మనము మరణాన్ని జయించి పరలోకానికి వెళ్తాము. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి మన గురించి దిగి వస్తాడు. ఇవన్నీ కూడా ఆత్మీయ సత్యాలండి. అందుకే అపొస్తలుల కార్యములు 1:11 జరగబోయేది ఆ యొక్క దేవదూత మరి ప్రవచించింది, ఖచ్చితంగా జరుగుతుంది. లేఖనములు ప్రవచనముల ప్రకారము అన్నీ ఎలాగైతే జరిగాయో రెండవ రాకడ కూడా, దేవుని యొక్క రెండవ రాకడ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక నుండి ఆ యొక్క పునరుద్ధరణ వరకు కూడా అన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. సో ఇంకొక భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రవచనము ఆ రెండవ రాకడ. యేసు ఆరోహణం అయిన తర్వాత ఆ దినమున దేవదూత ఎలాగైతే ప్రవచించిందో ఖచ్చితంగా జరుగుతాది అని మనము నమ్ముతున్నాము. గనుక మన జీవితంలో కూడా చేయబడిన ప్రతి వాగ్దానము, మన జీవితంలో కూడా చేయబడిన ప్రతి ఒక్క ప్రవచనము నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము ఎలాగైతే తూచా తప్పకుండా ప్రతి పొల్లు, ప్రతి సున్న, ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క ఆ యొక్క మరి వాక్య భాగాలు నెరవేర్చబడుతున్నాయో, మన జీవితంలో కూడా దేవుడు వాగ్దానము చేసేడు గనుక అవన్నీ కూడా ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. క్రీస్తు రాకడ ఎంత ఖచ్చితమో, ఎలాగైతే క్రీస్తు యొక్క రాకడ ఖచ్చితంగా ప్రవచనాల నెరవేర్పు కొరకు జరుగుతాదో, ఈరోజు జీవిస్తున్న మన జీవితాలలో కూడా దేవుడు చేసిన ప్రతి వాగ్దానము, ఆ యొక్క వాక్యాలు, ఆ ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. అందుకే 2023 మరి ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న కూడిక, ఒక చిన్న సమావేశము, ఒక చిన్న ప్రసంగము, ఆ రోజు మనం అందరం కుటుంబీకులుగా లేదా సంఘస్థులుగా మనం కూడుకొని మరి ఏమి చేయాలంటే, దేవుడు ఆరోహణమైనాడు, తిరిగి వస్తాడు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కాబట్టి, లేఖనములు నెరవేర్చబడతాయి కాబట్టి, ప్రవచనములు నెరవేర్చబడతాయి కాబట్టి, అండ్ అట్ ద సేమ్ టైం మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యాలు, మన జీవితంలో కూడా దేవుని యొక్క వాగ్దానాలు, మన జీవితాల్లో దేవుడు ప్రవచించిన ప్రతి ప్రవచనాలు నెరవేర్చబడతాయని మనము ప్రార్థించాలి. మనమందరం కూడా కూడుకోవాలి. ఆ యొక్క వాక్య భాగాల ద్వారా లేదా చిన్న చిన్న ప్రసంగాల ద్వారా మనల్ని మనము బలపరుచుకోవాలి. అందుకే ఈ ఆరోహణ దినము చాలా ఇంపార్టెంట్ అండి. ఆ వాగ్దానాల్ని మనము ఖచ్చితంగా పొందుకుంటాం. ఆ యొక్క నిరీక్షణ కలిగి ఉన్న వారలారా, మన ఆశ భంగము కానేరదని దేవుడు ఈ సాయంకాల సమయంలో మరలా మనకి వాగ్దానం ఇస్తున్నాడండి. ఆ యొక్క స్థితి మరలా మనకి ఖచ్చితంగా వస్తుంది. ముందు స్థితి, ఆ యొక్క మనము పోగొట్టుకున్న స్థితి మరి ఖచ్చితంగా వస్తుంది అని మనము బలపరుచుకోవాలి. ప్రియులారా, ఎలాగైతే దేవుడు వాగ్దానము చేశాడో, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడో, ఎలాగైతే ఆయన పుట్టుక మొదలుకొని తిరిగి మరలా రెండవ రాకడ వరకు ఎలాగైతే కొన్ని జరిగాయో, కొన్ని భవిష్యత్తులో జరగబోతున్నాయో, ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాల్లో కూడా అనేకమైనవి నెరవేర్చబడతాయి. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. మరి ప్రార్థన ఆశీర్వాదముతో ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని మరి మనము ముగించుకుందాం. ప్రేమ కలిగిన పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు. నీ పుట్టుక ప్రవచన రూపంగా జరిగింది, నీ పరిచర్య ప్రవచనాలు నెరవేర్చబడుటకు జరిగింది, నీ యొక్క మరణము 100 సంవత్సరాల క్రితము ప్రవచించబడ్డాయి, నీ యొక్క పునరుద్ధరణము అనేక సందర్భాల్లో నాయన మరి పాత నిబంధన గ్రంథంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఎలాగైతే తండ్రి నువ్వు పరలోకమునకి ఆరోహణమయ్యావో, తిరిగి వస్తావని మేము నమ్ముతున్నాం. ఎలాగైతే నీ యొక్క తండ్రి వాగ్దానాలు నెరవేర్చబడ్డాయో, మిగిలిన వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయో, మా జీవితాలలో కూడా నువ్వు చేసిన ప్రతి వాగ్దానము, మా జీవితంలో కూడా నువ్వు ప్రవచించిన ప్రతి ప్రవచనము, ప్రతి ఒక్క తండ్రి నాయన వాక్య భాగములు మా జీవితంలో నెరవేర్చబడతాయని మేము నమ్ముతుండగా మా విశ్వాసాన్ని బలపరచండి. ఎంతమంది అయితే లైవ్లో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ ఆరోహణ దినమును గురించి ధ్యానము చేసి
ఎలాగైతే ప్రవచనాలు నెరవేర్చబడ్డాయో మా జీవితంలో కూడా ప్రవచనాలు నెరవేర్చబడతాయని నమ్ములాగున కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన మీకు చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క దీవెన, కాపుదల, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి, ఎంతమంది అయితే ఆరోహణ దినమును మరి తండ్రి నాయన మరి ఆచరిస్తున్నారో పాటిస్తున్నారో వారికి అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుగా ఉండిన గాక. ఆమేన్. షాలోమ్. שלום עליכם, מלאכי השלום, מלאכי עליון. מי מלך מלכי המלכים הקדוש.